హలో మూవీ మ్యాట్స్ ఓటీటీలో దుమ్ము దులుపుతున్న టాప్ 10 మూవీస్ లిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 జవాన్ తెలుగు. 300 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా 1,146 కోట్లు కొల్లగొట్టి రికార్డ్స్ కొల్లగొట్టింది. పఠాన్తో ఫామ్లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ ఈసారి జవాన్తో కూడా అదరగొట్టాడు. షారుఖ్ ఖాన్ మాస్ అవతార్లో ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేశాడు. ఈ మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు మంచి థ్రిల్లింగ్గా ఫుల్ యాక్షన్తో నడుస్తుంది. మెట్రో ట్రైన్ హైజాక్ సీన్ని లాజికల్గా ఉండే ఎమోషనల్ ఫ్లాష్బ్యాక్తో చాలా బాగా డిజైన్ చేశారు. నయనతార పోలీస్గా సెకండ్ హాఫ్లో ఒక చిన్న రోల్లో దీపికా పడుకునే ప్రియమైన ఖైదీగా అన్ని క్యారెక్టర్స్కి న్యాయం చేసేలా ప్రయత్నం చేశాడు డైరెక్టర్ అట్లీ. ఒక మంచి మాస్ మసాలా మూవీ కావాలి అనే వాళ్ళకు జవాన్ ఒక మంచి ఛాయిస్ అవుతుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడా బోర్ కొట్టకుండా ల్యాగ్ అనే మాట కూడా లేకుండా స్పీడ్గా పరిగెత్తే స్క్రీన్ ప్లేతో ఈ మూవీ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఈ మూవీని నెట్ఫ్లిక్స్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 2 మంత్ ఆఫ్ మధు తెలుగు. ఈ సినిమా అందరికీ నచ్చదు, ఎందుకంటే చాలా స్లోగా ఉంటుంది. కానీ స్లోగా ఉండే లవ్ స్టోరీస్, ఎమోషన్స్తో కూడిన స్టోరీలు ఇష్టపడే వాళ్లకు ఈ మూవీ మంత్ ఆఫ్ మధు ఒక బెస్ట్ ఛాయిస్ అవుతుంది. మధుసూదన్గా నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. తాగుబోతు క్యారెక్టర్లో భగ్న ప్రేమికుడిగా తనదైన స్టైల్లో యాక్ట్ చేశాడు. ఈ మూవీ థియేటర్స్లో ఫ్లాప్ అయింది, బట్ ఓటీటీలో మాత్రం తెగ ఎగబడి చూస్తున్నారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. మనం ఫ్రీక్వెంట్గా చూసే మూవీస్లా ఈ మూవీ అస్సలు ఉండదు. ఇలాంటి మూవీస్ని ఫార్ములా బేస్డ్గా పక్కాగా మూవీని హిట్ చేయాలనే కాన్సెప్ట్ అస్సలు తీయరు. ఆ క్యారెక్టర్స్ డెప్త్తో మనం ట్రావెల్ అయ్యేలా ప్రయత్నం చేస్తారు. ఈ మూవీ కూడా స్లోగా అనిపించినా కానీ ఆ క్యారెక్టర్స్తో మనం కూడా ట్రావెల్ అవుతాం. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో. ఒక అడల్ట్ సీన్ ఉంటుంది, కొన్ని అడల్ట్ డైలాగ్స్ కూడా ఉంటాయి, దానివల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, చూడలేం. ఇలాంటి మూవీస్ మలయాళంలో తీస్తే మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ చేసి పడేస్తాం. బట్ మన తెలుగు ఆడియన్స్కి ఇలాంటివి నచ్చవు, సో ఫ్లాప్ చేసి పడేశారు. బట్ పర్సనల్గా ఒక డీసెంట్ క్యారెక్టర్స్ జర్నీతో, అసలు లవ్ అంటే ఏంటి అనే ఫ్లేవర్తో ఈ మూవీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అర్థమైంది కదా ఎవరికి నచ్చుతుందో ఎవరికి నచ్చదో, చాయిస్ ఈజ్ యువర్స్. లిస్ట్లో నెంబర్ 3 ఆర్ యూ ఓకే బేబీ. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండో. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. ఒక పాపని దత్తత తీసుకున్న పెంచుకుంటున్న పేరెంట్స్కి లైఫ్లోకి వచ్చిన ప్రాబ్లమ్స్తో ఈ స్టోరీ నడుస్తుంది. బాలచంద్రంగా సముద్రకని, విద్యాగా అభి ఈ మూవీకి పెద్ద ప్లస్ అని చెప్పాలి. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. పిల్లలు లేక బాధపడుతున్న పేరెంట్స్కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. సముద్రకని రీసెంట్గా విమానం మూవీతో మనందరినీ ఏడిపించేశాడు. ఇప్పుడు ఈ మూవీతో ఈ కాలం యూత్ లివింగ్ రిలేషన్షిప్ అని పిల్లల్ని ఎలా పెంచుతున్నారు, అప్పట్లో ఎలా ఉండేది ఈ డిఫరెన్స్ని, ప్లస్ సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్ సీన్స్తో నీట్గా ఎంటర్టైన్మెంట్ చేశారు. ఇది ఒక కంటెంట్ బేస్డ్ మూవీ, ప్రతి ఒక్కరు ఈ మూవీని చూడాలి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ మూవీని థియేటర్లో అయితే అంత పెద్దగా రికమెండ్ చేసేవాడిని కాదు, బట్ ఓటీటీలోనే కాబట్టి పక్కా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 4 ది లాస్ట్ ఆఫ్ అస్ 2023. ఇది ఒక వెబ్ సిరీస్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండో. అబ్బాబాబాబా ఏం సిరీస్ మావా ఇది, అదిరిపోయిందంతే. ఈ సిరీస్లో టోటల్గా 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇది ఫేమస్ గేమ్ అయిన లాస్ట్ ఆఫ్ అస్ అనే కాన్సెప్ట్తో తీశారు. వితౌట్ స్పాయిలర్స్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, మనుషులందరూ అంతరించే టైంలో ఒక ఫంగస్ అటాక్ జరుగుతుంది, దానివల్ల చనిపోవడమే కాకుండా జాంబీస్గా కూడా మారుతారు. మనుషుల్లో మిగిలిన అతి కొద్ది మంది సేఫ్గా క్యాంప్స్లో బతుకుతుంటారు. ఆ నెక్స్ట్ జరిగే సిచ్యువేషన్స్ ఏంటి అనేదే ఈ సిరీస్ ప్లాట్. నిజం చెప్తున్నా బ్రో, ఒక్కొక్క సీన్ మైండ్ పోతుంది లోపలనే ఎలా ఉంటాయి. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో సినిమా ఓటీటీ. కొన్ని కొన్ని సీన్స్కి అయితే మన హార్ట్ రేటు పెరిగి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఇచ్చే సిరీస్ ఇది, పక్కాగా ప్రతి ఒక్కరు చూడాలి. ఈ సిరీస్ కానీ ఆ గేమ్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్ అంటే ఆ క్రేజీనెస్ మన మాటల్లో చెప్పలేం. మీరు బోరింగ్ సిరీస్ చూసి టైం వేస్ట్ చేసే బదులు ఇలాంటి తోపు సిరీస్లు చూసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవ్వడం 200% బెటర్. ఇందులో రక్తపాతం ఏరులై పారుతుంది, సో స్ట్రిక్ట్లీ ఫర్ 18+ ఓన్లీ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో ప్రాబ్లం. ఈ సిరీస్ని అస్సలంటే అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 సర్వం శక్తిమయం తెలుగు.
ఫోర్త్ ప్లేస్లో జాంబీలు దయ్యాల గురించి ఉన్న సిరీస్ని రికమెండ్ చేశాను. ఈ ఫిఫ్త్ ప్లేస్లో దేవుళ్ళు శక్తిపీఠాల గురించి ఉన్న సిరీస్ని రికమెండ్ చేస్తున్నాను. సో ఈ టాప్ 10 మూవీస్లో హారర్, థ్రిల్లర్, లవ్, కామెడీ, గాడ్, డెవిల్ ఇలా అన్ని జోనర్స్ కవర్ అయిన సినిమాలు సిరీస్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఏ మూవీ నచ్చుతుందో సెలెక్ట్ చేసుకుని చూసేయండి. ఈ సిరీస్లో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ హాఫ్ ఎన్ అవర్ అలా ఉంటుంది. ఇండియాలో 18 అష్టాదశ శక్తిపీఠాల గొప్పతనం అండ్ హిందూ ధర్మం గురించి వివరిస్తూ కుటుంబం చేసే తీర్థయాత్రే ఈ సిరీస్ ప్లాట్. ఈ సిరీస్ ప్రతి ఒక్కరూ చూడాలి బ్రో. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి, సైన్స్ వర్సెస్ గాడ్ గురించి ఆ క్యారెక్టర్స్ డైలాగ్స్తో మనం కూడా ఆలోచించేలా చేశారు. మీ ఫ్యామిలీతో అంతా కలిసి కూర్చొని చూసే సిరీస్ ఇది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. మనిషికి ఆధ్యాత్మిక భావనతో వచ్చే ప్రయోజనాన్ని తెలియజెప్పే సిరీస్ని పక్కగా చూడండి. డోంట్ మిస్ ఇట్. అండ్ ప్రీవియస్గా మన ఛానల్లో ఈ టాప్ 10 వీడియోస్ బోలెడ్ అంటే బోలెడ్ చేశాను. మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే లేటెస్ట్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో అయిపోయాక వీలైతే ఆ వీడియోను కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నంబర్ 6 పిఐ మీనా. ఇది ఒక వెబ్ సిరీస్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 35-40 మినిట్స్ అలా ఉంటుంది. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్. వితౌట్ స్పాయిలర్స్ ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, మన హీరోయిన్ ఒక డిటెక్టివ్, తన కళ్ళ ముందే ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. తర్వాత తనకి ఇది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని తెలుస్తుంది. మరి అది ఎవరు చేయించారు, దాన్ని మన హీరోయిన్ ఎలా క్రాక్ చేసింది అనేదే ప్లాట్. ఈ సిరీస్ వర్త్ వాచబులా బ్రో అంటే నేను ఎప్పుడు చెప్పేదే, సిరీస్లు అన్నాక స్లోగా ఉంటాయి. సో ఈ సిరీస్ కూడా అంతే, అక్కడక్కడ స్లోగా మూవ్ అవుతున్న ఫీలింగ్ వచ్చినా కానీ నో ప్రాబ్లం, ఒక్కసారి ట్రై చేయొచ్చు. ఈ సిరీస్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అవైలబుల్గా ఉంది, ఒక్కసారి వీలైతే చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 ఆస్పిరెంట్ సీజన్ 2. ఈ సిరీస్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండో. సీజన్ 1 ఎండ్ నుండే ఈ సీజన్ 2 స్టోరీ స్టార్ట్ అవుతుంది. సివిల్స్ కోసం ప్రిపేర్ అవ్వడం, ఆ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం, ఫ్రెండ్షిప్, లవ్, ఇలా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్, జాబ్ సాధించడం అనే టాపిక్స్పై ఈ సీజన్ మొత్తం నడుస్తుంది. అభిలాష్ ఐఏఎస్ అవ్వడం, ఆ జాబ్ ద్వారా అతను ఏం చేశాడు, నార్మల్ పబ్లిక్కి ఎలా తోడుగా ఉన్నాడు, ఓవరాల్గా అభిలాష్ జర్నీ ప్లస్ వాళ్ళ ఫ్రెండ్షిప్ని మనకు నీట్గా ప్రజెంట్ చేశారు. మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు ఈ సిరీస్ గ్యారంటీగా నచ్చుతుంది. ఈ రెండు సీజన్స్ ప్రైమ్ వీడియోలో తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి. లైఫ్, స్ట్రగుల్స్, స్టడీస్ ఇలా చాలా పాయింట్స్కి ఎక్కడో ఒక దగ్గర చాలామంది కనెక్ట్ అవుతారు. సో ఈ సిరీస్ని ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 8 స్కంద తెలుగు. రామ్ ప్లస్ బోయపాటి కాంబోలో వచ్చిన ఈ మాస్ యాక్షన్ మూవీ థియేటర్స్లో మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ ఓటీటీలో మాత్రం జనాలు తెగ ఏగబడి చూస్తున్నారు. అట్లనే సినిమాలోని ఒక ఇల్లాజికల్ సీన్స్ని ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఓవరాల్గా అయితే ఫ్యామిలీ అంతా కలిసి ఈ వీకెండ్ ఎక్కువగా టీవీల్లో మొబైల్స్లో చూసిన మూవీ ఏదైనా ఉందా అంటే అది స్కందానే. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్. ఆంధ్ర సీఎం కూతుర్ని తెలంగాణ సీఎం కొడుకు లేపుకొని పోవడంతో స్కంద స్టోరీ స్టార్ట్ అవుతుంది. బోయపాటి యాక్షన్ సీన్స్, ఆ హీరోయిజం గురించి అయితే స్పెషల్గా చెప్పనక్కర్లేదనుకుంటా, ఐ డోంట్ కేర్ అనే రీతిలో హీరో ఎవరైతే నాకేంటి, ఇక్కడ బోయపాటి మార్క్ దబ్బిడి దిబ్బిడే అనుకుంటూ దడాదడ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. కసాకస నరకుడు, టపాటపా పేల్చుడు, సినిమా నిండా చావులు, రక్తపాతం, ఒక మాస్ ఊచకోత కావాలంటే స్కందాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇక రామ్ ప్లస్ శ్రీలీల డ్యాన్సులు అయితే కుమ్మేశారు. యాక్షన్ మూవీ కావాలనుకునే వారు సారీ యాక్షన్ కాదు, బీభత్సమైన బోయపాటి ఊర మాస్ యాక్షన్ కావాలి అనుకునే వారు పక్కగా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. లిస్ట్లో నంబర్ 9 ఆర్యా సీజన్ 3. ఈ సిరీస్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండో. మీరు సీజన్ 192 చూస్తేనే 3 అర్థమవుతుంది. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అక్కడక్కడ చిన్నగా అడల్ట్ కంటెంట్ ఉంటుంది, దానివల్ల కొద్దిగా ఇబ్బంది కలగచ్చు. పిల్లల్ని రక్షించుకోవడానికి మదర్ క్యారెక్టర్లో సుస్మిత సేన్ సూపర్గా యాక్ట్ చేసింది. ఈ సిరీస్లో డ్రామా ఉంటుంది, థ్రిల్ మూమెంట్స్ ఉంటాయి, ఫ్యామిలీ సర్వైవల్ కూడా ఉంటుంది. ఈ సీజన్ 3లో 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 40 మినిట్స్ అలా ఉంటుంది. ప్రీవియస్ 2 సీజన్స్ మీకు నచ్చితే ఇది కూడా నచ్చుతుంది, ఒకసారి చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్. లిస్ట్లో నెంబర్ 10 మ్యాడ్ తెలుగు. జాతి రత్నాలు కంటే ఎక్కువగా ఈ సినిమా చూసి నవ్వుతారు అని మూవీ టీం ప్రమోట్ చేసుకుంది. అన్నట్టుగానే నవ్వించారు, బట్ అది డిఫరెంట్ స్టోరీ, ఇది డిఫరెంట్ స్టోరీ కాబట్టి అలా కంపేర్ చేయలేం. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో పిచ్చ పిచ్చగా చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
కాలేజ్ స్టోరీస్ ని కామెడీ వేలో ఎన్నిసార్లు ప్రజెంట్ చేసిన యూత్ ఈజీగా కనెక్ట్ అయిపోతాం. ఈ మూవీకి కూడా అందుకే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో హీరో సంతోష్ శోభన్ బ్రదర్ సంగీత్ శోభన్ హీరో. మ్యాడ్ అంటే మనోజ్ అశోక్ దామోదర్ డీడీ చేసే మ్యాడ్ పనులను చూసి నవ్వుకోవాల్సిందే. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే రెండు మూడు చోట్ల కొన్ని బూతు డైలాగ్స్ వస్తాయి, కొన్ని బీప్స్ వేశారు, కొన్ని వదిలేశారు, అవి కూడా ఫ్లోలో అలా వెళ్ళిపోతాయి. సో అదొక్కటే తప్పితే నో ప్రాబ్లం, చూడొచ్చు. డోంట్ మిస్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.